పోలీసు కాల్ ట్రేస్ అవుట్ చేశారు. చేస్తే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకుదనేది చెప్తా ఉన్నారు. వాళ్ళ నెంబర్ దాన్ని తేలిందంట. అలాగే ఇది ఏ కార్లు అయితే తీసుకెళ్ళిపోయారో అదేమో ఇచ్చాపురంలో కూడా ట్రేస్ అవుట్ అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఒక రెండు అంటే రెండు రోజులు దాటితే వెళ్ళిపోయిన అదృశ్యమైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. ఈరోజు నేను చెప్పిన 30,000 పైచిలుకు కేసుల్లో ఈరోజు శ్రీనివాసరావు గారి కుటుంబంలో సమస్య ఇది. ఈరోజు ఆయన ధైర్యంగా వచ్చి చెప్తా ఉన్నారు. మీడియా దృష్టికి కూడా చాలా వచ్చింది ఇది. కానీ సమస్య ఏమైపోతుంది, అధికారులు మీడియా మనందరం స్పందిస్తున్నాం కానీ, మీడియా అందరం స్పందిస్తున్నాం కానీ పోలీస్ శాఖ రిట్ పిటిషన్ ఇద్దని ఎందుకు చెప్తా ఉన్నారు? రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని, హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని ఎందుకు చెప్తున్నారు? ఎవరిని కాపాడటానికి? మరి ఇలాంటప్పుడు పోలీస్ శాఖను కూడా మేము కూర్చోబెట్టి అధికారులతో కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. మరి అందుకని విశాఖ ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకించి స్పందించాలి. ఇది 30,000 పై చిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అందరూ చెప్తా ఉన్నారు ఇంటి ఇళ్ళకొచ్చేసారని చెప్తే ఎక్కడ ఇళ్ళకొస్తే వీళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గర? శ్రీనివాసరావు గారు రావాల్సిన అవసరం ఏముంది నా దగ్గర? కంటి తడి పెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి అందుకని మీకు మధ్యలో దాపి మళ్ళీ సాయం కొంచెం లేట్గా కాబట్టి వెంటనే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే చెప్దామనే ఉద్దేశంతో నేను మీకు ఇది అడ్రస్ చేస్తున్నాను మీడియా వారికి కూడా. 2.5 సంవత్సరాల నుంచి తిండి తిప్పలు లేకుండా మాకున్న ఆస్తులు అమ్మేసుకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని ఏమి అయిపోయినా పర్లేదు, మా పాప మాకు దొరికితే చాలని ఉద్దేశంతో మేము అన్నీ అమ్ముకొని చేసి ఏం చేసినా సరే మాకు ఏ స్పందన లేకపోయింది సార్. పోలీసులు చెప్పినట్టు పలానా చోటుకు వెళ్ళాలంటే మా డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని మేము వెళ్ళడం జరిగింది సరే, అయినా ఏ స్పందన కూడా లేదు సార్. లేకపోవడంతో గత 9 రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల, మన పర్చూరు భాస్కర్ రావు గారు అండదండలతో పవన్ కళ్యాణ్ కలడం వల్ల మాకు జనవాణి కార్యక్రమంలో కలిసాం సార్, వైజాగ్ దసపల్ల హోటల్లో అక్కడికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవడం వల్ల ఆయన దయ వల్ల మాకు ఈరోజు మా పాప మాకు కనిపించడం జరిగింది సార్. అది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి పర్చూరు భాస్కర్ రావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.